హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గూడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ కనిపిస్తున్న మోటార్ డ్రైవర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 3 types ఆఫ్ మోటార్ డ్రైవర్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి L293D, ఇంకోటి L298N, ఇంకోటి ఎడాఫుట్ డ్యూయల్ L293D. సో వీటి గురించి ఈరోజు మనం డీప్గా తెలుసుకుందాం. ఇవి ఎలా వర్క్ అవుతాయో కూడా అంటే తెలుసుకుందాం. సో వీటి గురించి తెలుసుకోబోయే ముందు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కొన్ని మోటార్స్ చూపిస్తున్నాను. సో వీటిని మన మోటార్ డ్రైవర్స్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తాం. అసలు మోటార్ డ్రైవర్స్ అంటే ఇవి లో సిగ్నల్ని యాంప్లిఫై చేసి హై సిగ్నల్ని ఇస్తాయి. సో ఈ మోటార్స్ని ఆర్డినో బోర్డ్తో యూజ్ చేయాలనుకుంటే, ఈ మోటార్స్ యొక్క 2 టెర్మినల్స్ని మన ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసి ఎలా అయితే ఎల్ఈడిని యూజ్ చేస్తున్నామో అలా యూజ్ చేయొచ్చు. కానీ ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ మోటార్స్ 9 వోల్ట్ లేదా 12 వోల్ట్ మీద రన్ అవుతాయి. సో ఇక్కడ కనిపిస్తున్న మోటార్స్ అయితే 9 వోల్ట్ మీద రన్ అవుతాయి. కొన్ని 12 వోల్ట్ మోటార్స్ని కూడా మనం యూజ్ చేస్తాం. సో మోటార్స్కి దగ్గర మనకి 0.3 mA కరెంట్ డ్రా చేస్తాయి. ఇంత కరెంట్ అయితే ఆర్డినో బోర్డు ఇండివిజువల్గా ఇవ్వలేదు. సో ఇంత కరెంట్ మనం సప్లై చేయాలంటే, సో దానికోసమే మనం ఈ మోటార్ డ్రైవర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మోటార్ డ్రైవర్, ఇది L293D. సో ఇది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి. ఇది మనకి ఒక 40 రూపీస్లో లభిస్తుంది. లేదా దీన్ని ఈ L2983D ఐసీ ద్వారా మీరు ఆటోమేటిక్గా మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఈ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాం. సో ఇది గ్రౌండ్, ఈ 2 పిన్స్ మధ్యలో ఉండేవి గ్రౌండ్. ఇటువైపువి 9 or 12 వోల్ట్స్ వరకు మీరు ఇవ్వచ్చు, అటువైపుది మనకి 5 వోల్టేజ్ అనమాట. సో ఇవి మనకి ఈ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్, మనం ఐసీకి ఇవ్వాల్సిన ఇన్పుట్ వోల్టేజ్. 9 ఇవ్వచ్చు, 12 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు. అంటే అలా 5 వోల్టేజ్ అయితే ఏ ట్రాక్, 9 వోల్టేజ్ అయితే ఏ ట్రాక్ అని అక్కడ చూపించింది. ఇక్కడ ఏంటంటే ఆర్డినో బోర్డ్ నుంచి మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం కదా మోటార్స్కి, అవి అనమాట ఇన్పుట్ పిన్స్ ఇవి. సో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మోటార్ అవుట్పుట్స్ అనమాట. ఇక్కడ 2 మోటార్స్ ఇది రన్ అవుతుంది L293D ఐసీ ద్వారా. ఈ గ్రీన్ కలర్లో కనిపించే 2 కూడా మోటార్ యొక్క అవుట్పుట్స్. అక్కడ ఇంకో 2 పిన్స్లో ఉన్నాయి కదా, అవి మనకి ఇన్పుట్ అనమాట ఆర్డినో బోర్డ్ నుంచి ఇస్తాం. సో ఈ విధంగా ఈ మోటార్ డ్రైవర్ అయితే మనకి టోటల్గా వర్క్ అవుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది L298N ఈ ఐసీ ద్వారా ఇది ఆధారపడి వర్క్ చేస్తుంది. సో దీని ఇన్పుట్ వోల్టేజ్ ఇవి. ఇన్పుట్ మనం 5 వోల్ట్ ఇవ్వాలనుకుంటే దీనికి 5 గ్రౌండ్, 9 వోల్ట్ 12 వోల్ట్స్ వరకు ఇది దీనికి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ 3 పిన్స్ ఇన్పుట్ పిన్స్ అనమాట, ఇన్పుట్ వోల్టేజ్ పిన్స్. సో ఇది L298N యొక్క ఐసీ. ఇది దీని యొక్క హీట్ సింక్ ఇది. దీని ద్వారా ఏంటంటే తొందరగా మనకి హీట్ ఎక్కదు, ఎక్కువ టైం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మోటార్ యొక్క అవుట్పుట్స్ ఇవి. ఇంకా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ 4 పిన్స్ లాగా, ఈ 4 పిన్స్ కూడా మన ఆర్డినో నుంచి ఇన్పుట్ ఇస్తాం. ఇక్కడ జంపర్ని తీస్తున్నాను నేను. ఈ జంపర్ని తీయటం వల్ల ఏంటంటే, మీరు ఇదే పిన్స్కి PWM పిన్స్ మనం కనెక్ట్ చేసి ఒక మోటార్ని మీకు నచ్చిన స్పీడ్లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఆన్ చేశారంటే నార్మల్ పిన్స్ నుంచి మీరు ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. దాన్ని రిమూవ్ చేస్తే మీరు PWM పిన్స్, ఇక్కడ చూసారు కదా, వీటికి మనం అవుట్పుట్స్ని కనెక్ట్ చేస్తాం. ఈ బ్లూ కలర్ 2 ఉన్నాయి కదా, ఇవి మోటార్ యొక్క అవుట్పుట్స్ అనమాట. సో ఈ L298N మోటార్ డ్రైవర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది టోటల్గా. సో దీన్ని మనం ఎక్కువ టైం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి హీట్ సింక్ ఉంది కదా, ఎక్కువ టైం యూజ్ చేయొచ్చు దేనిలోనైనా మనం కనెక్ట్ చేసి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, L293D అండ్ L298N ఈ 2 యొక్క మోటార్ డ్రైవర్స్ మీరు చూస్తున్నారు. ఈ రెండింటిని మనం దేంట్లో యూజ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు ఏ మోటార్స్కి ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ మోటార్ యూజ్ చేయొచ్చు, కానీ 2 మోటార్స్నే మనం కనెక్ట్ చేయగలం వీటికి. 4 మోటార్స్ని అయితే మనం కనెక్ట్ చేయలేం. ఇక్కడ చూడండి, ఒక టైప్ ఆఫ్ కార్ని నేను తయారు చేశాను, దానికి 2 మోటార్స్ కనెక్ట్ చేశాను. సో దీనికి ఆర్డినో బోర్డు నుంచి మనం ఈ యొక్క మోటార్ డ్రైవర్ని యూజ్ చేసి ఆ 2 మోటార్ని మనం యూజ్ చేయొచ్చు. ఇది స్క్రోల్ వీల్ లాగా ఎలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఫ్రంట్ బేస్కి. సో దీన్ని ఇప్పుడు మన L298N కూడా ఉపయోగించి, సో ఈ 2 మోటార్స్ని కూడా యూజ్ చేయొచ్చు. L293D ఈ మోటార్ డ్రైవర్ని అండ్ L298N ఈ మోటార్ డ్రైవర్ని, ఈ 2 మోటార్ డ్రైవర్స్ని యూజ్ చేసి ఈ 2 మోటార్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట చక్కగా. ఇదైతే ఎక్కువ టైం మనకు ఉంటుంది, ఎందుకంటే హీట్ సింక్ ఉంది కనుక తొందరగా హీట్ ఎక్కదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎడాఫుట్ డ్యూయల్ L293D యొక్క ఐసీస్ ద్వారా వర్క్ అవుతుంది. ఇది డ్యూయల్ ఐసీస్ ఉంటాయి ఇందులో, L293D అనే డ్యూయల్ ఐసీస్ ద్వారా వర్క్ అవుతుంది. దీని ద్వారా మనం 4 మోటార్స్ మనం రన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్యూయల్ ఐసీ ఉంది, ఇది L293D. ఇంతకుముందు సింగిల్ ఐసీ చూసారు, ఇది ఏంటంటే డ్యూయల్. ఇంకా దీన్ని మనం ఆర్డినో బోర్డుకి మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని వీటి యొక్క పిన్స్ ద్వారా ఆర్డినో బోర్డుకి మనం, ఈ పిన్స్ కనిపిస్తున్నాయి కింద వీటిని డైరెక్ట్గా ఆర్డినో బోర్డు మీద మనం ప్లేస్ చేసేవచ్చు.
సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి 4-4 మోటార్స్ అనమాట. ఒకవైపు 2 మోటార్స్, ఇంకొక వైపు మనం 2 మోటార్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, దీనికి 2 మోటార్స్ కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇటువైపు ఉన్న దీనికి కూడా మనం 2 మోటార్స్ కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 2 కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటికి సర్వో మోటార్స్ కనెక్ట్ చేయొచ్చు. అంటే ఈ వీటిని ఉపయోగిస్తూ దీనికి ఇంకా ఎక్స్ట్రా సర్వో మోటార్స్ని కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. సో దీన్ని మనం ఈ విధంగా ఆర్డినో బోర్డు మీద ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసి డైరెక్ట్గా దీనికి మనం కోడింగ్ అనేది రాసుకోవచ్చు. దీనికోసం ఒక ఎక్స్ట్రా లైబ్రరీ ఫైల్ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకో చేయాలి. ఇక్కడ ఒక జంపర్ ఉంది కదా, ఈ జంపర్ని మనం కనెక్ట్ చేస్తే పీడిడబ్ల్యూఎం పిన్స్ ద్వారా మనకి ఇప్పుడు ఆ సర్వో మోటార్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పిన్స్లా ఉన్నాయి చూడండి, బ్లూవి. ఇది ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. మీరు 12 వోల్ట్ కంటే ఎక్కువ ఇవ్వాల్సిన వచ్చేటప్పుడు దీని ద్వారా మనం ఇచ్చి ఆ 2 మోటార్స్ అనేవి మనం రన్ చేసుకోవచ్చు. ఆ జంపర్ కనెక్ట్ చేస్తే మనం అక్కడ సర్వోస్ని అండ్ దాని ద్వారా వచ్చే మోటార్స్ని మనం కనెక్ట్ చేయొచ్చు. లేదా ఆ జంపర్ని మనం రిమూవ్ చేస్తే అక్కడ మనం ఎక్స్ట్రా వోల్టేజ్ ఏదైనా ఇచ్చి దాన్ని రన్ చేయాలంటే రన్ చేయొచ్చు దాని ద్వారా. ఆ విధంగా 2 మోటార్స్కి రన్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం 4 మోటార్స్కి, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ 4 మోటార్స్ కార్లా ఉంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ 4 మోటార్ కార్ని మనం ఈ అడాఫ్ట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. సో అవి ముందు ప్రాజెక్ట్స్లో మీరు చూస్తారు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.